యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు నామములు మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి, దయను బట్టి ఆత్మీయ జీవితమైనటువంటి కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేక సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి ఒక విషయాన్ని మనం గమనిద్దాం. దేవుని యందు మనం ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నాం, ఈ సత్యాన్ని మనం ఆలోచించేద్దాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులు ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి పత్రికలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఆయన కొరింథీయులకు రాసినటువంటి 2:12 దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. సంఘము పట్ల పౌలు ఎటువంటి ఆసక్తిని కలిగి ఉన్నాడు చెప్తున్నాడు. దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాను అని చెప్తున్నాడు. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నానని. కనుక దేవుని పట్ల మనం ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నాం, ఆయన దేవుని పట్ల ఆసక్తి కలిగి అక్కడ సంఘం యొక్క స్థితిని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈనాడు దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా కొనసాగుతున్నటువంటి మనము ఎటువంటి ఆసక్తిని మనం కలిగి ఉన్నాం, ఈ విషయాన్ని ఉద్దేశించి కొన్ని విషయాలు మనం గమనిద్దాం. తండ్రి అయిన దేవుని గురించి ఆలోచన చేస్తే దేవుడు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించడంలో, ఆయన ద్వారా నెరవేర్చేటువంటి కార్యక్రమాల విషయంలో తండ్రి ఎటువంటి ఆసక్తిని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. యెషయా గ్రంథము 9:6 యెషయా ప్రవక్త ఈ ప్రవచనం చెప్పాడు. యేసు ప్రభు పుట్టుకను గురించినటువంటి ప్రవచనం, మనకు శిష్యు అనుగ్రహించబడతాడని ఆయన ఎటువంటి గొప్ప దేవుడు చెప్పబడింది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడని, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయ్యగు అధిపతి అని ఆయన పేర్లు పెడతారని ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. ఆయన యొక్క భుజం మీద రాజ్యభారం ఉంటుందనే విషయం చెప్పబడింది. 7వ వాక్యభాగంలో తండ్రి అయిన దేవుని యొక్క ఆసక్తిని మనకి జ్ఞాపకం చేయబడింది. ఇది మొదలుకుని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము ఆయన రాజ్యము నియమించను, న్యాయము వలన నీతి వలన రాజ్యము స్థిరపరచటకు అతడు సింహాసనాసీనుడే రాజ్య పరిపాలన చేయను, సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చినది. యేసు ప్రభు ద్వారా ఏర్పడినటువంటి, యెషయా ప్రవక్త ముందుగా చెప్తున్నాడు, యేసుక్రీస్తుకి 800 సంవత్సరాల పూర్వం యేసు ప్రభు వచ్చాక భూమి మీద ఆయన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ రాజ్యం ఎలాంటి స్థితి కలిగి ఉంటుందో ఇక్కడ ముందుగా ప్రవచించాడు. ప్రభు రాకుండగానే, మొదటి రాకడ జరగకుండగానే యేసు ప్రభు ద్వారా భూమి మీద ఏర్పాటయ్యేటువంటి ఆయన రాజ్యం పట్ల తండ్రి అయిన దేవుడు ఎటువంటి ఆసక్తి కలిగి ఉంటాడనే విషయాన్ని మనకు ముందుగా చెప్పబడింది. యేసు ప్రభు వచ్చాడు, ఆయన చేయవలసిన కార్యాలు చేశారు, ఆయన రాజ్యం స్థాపించబడింది, ఆయన రాజ్యం కొనసాగుతుంది. దీన్ని తండ్రి అయిన దేవుడు ఆసక్తి కలిగి జరిగిస్తాడని చెప్పబడింది. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. అంటే దేవుడు కూడా యేసు ప్రభు ద్వారా ఏర్పాటు అయినటువంటి రాజ్యం విషయంలో, ఆయన తండ్రి అయిన దేవుడు తన కుమారుని యొక్క రాజ్య విషయంలో ఆసక్తి కలిగి దాన్ని నెరవేరుస్తాడనేటువంటి విషయాన్ని మనకి ప్రవక్త జ్ఞాపకం చేశాడు. అంటే తండ్రి అయిన దేవుడు కూడా ఆసక్తి కలిగి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనకు గ్రంథం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగాల్లో మనం గమనించగలుగుతున్నాం. కనుక దేవుడు కూడా ఆసక్తి కలిగి ఉన్నాడు, అపొస్తలులు ఆసక్తి కలిగి ఉన్నారు. ఈనాడు దేవుని పిల్లలుగా, దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా దేవుని యందు మన ఆసక్తి ఎలా ఉంది, దీని గురించి కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. మొదటి మాట గమనిద్దాం, దేవుని యందు మన ఆసక్తి ఎలా ఉండాలంటే జ్ఞానానుసారంగా ఉండాలన్నమాట. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, దేవుడు అంటే నాకు చాలా ప్రేమ అని మనం మాట్లాడుతూ ఉండొచ్చు. అయితే ఈ ప్రేమ లేదా ఈ ఆసక్తి జ్ఞానానుసారంగా ఉండాలి.
ఒకనాటి మనకు ముందున్నటువంటి ఒక నిబంధనకు సంబంధించినటువంటి ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి వారు. పాత నిబంధన వారికి ఇవ్వబడింది. వారి యొక్క ఆసక్తి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. రోమిలికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 2వ వాక్య భాగంలో ఇలా ఉంది, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యందు ఆసక్తి గలవారే అని పౌలు చెప్తున్నాడు. కానీ వారి యొక్క ఆసక్తి ఎలా లేదంటే జ్ఞానానుసారంగా లేదంటాడు. ఎందుకని? 3వ వచనం, యాలేనగా వారు దేవుని నీతిని ఎరుగుక తమ స్వనీతిని స్థాపింపబూనుకునుచు దేవుని నీతికి లోబడలేదు. వారి సొంత ఆలోచన ప్రకారంగా, వారి జ్ఞాన ప్రకారంగా దేవుని వెంబడించాలని ప్రయత్నం చేశారు తప్ప వారు దేవుని జ్ఞానానుసారంగా ఎదగలేకపోయారు. ఎందుకంటే వారు దేవుని నీతిని గుర్తించలేకపోయారు. దేవుని నీతి ప్రకారంగా, దేవుని జ్ఞాన ప్రకారంగా వారు దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. కనుక దేవుడు అంటే ఆసక్తి ఉండొచ్చు మనకి, కానీ ఆసక్తి జ్ఞానానుసారంగా ఉండాలి. ఆ జ్ఞానానుసారంగా ఉండాలంటే మన నీతి ప్రకారంగా, మన ఆలోచన ప్రకారంగా కాదు, కానీ దేవుని నీతిని గుర్తించాలి. దేవుని నీతి ఎవరు? బైబిల్ చెప్తుంది, యేసు ప్రభువారు దేవుని యొక్క నీతి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వాక్య భాగాన్ని మనం గమనిస్తే, ఎందుకనగా మనమో ఆయనయందు దేవుని నీతి అగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసింది. యేసు ప్రభునందు మనము దేవుని యొక్క నీతి కలిగినటువంటి పిల్లలుగా ఉండాలని, పాపము లేనటువంటి యేసుక్రీస్తుని దేవుడు పాపముగా చేసి ఆయన మీద పాపానికి శిక్ష మోపి, ఆ శిక్షకు ఆయన సిలువలో మరి శిక్ష అనుభవించే విధంగా చేసినటువంటి విధానము గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కనుక దేవుని నీతి ఎవరంటే యేసుక్రీస్తు వారు. కనుక ఒకనాటి ఇశ్రాయేలు ప్రజలు దేవుని నీతిని గుర్తించలేదు, యేసుప్రభుని గుర్తించలేదు. దేవుని జ్ఞానానుసారంగా, దేవుని జ్ఞానం కూడా యేసుక్రీస్తేనండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 24వ వాక్య భాగంలో ఈ సత్యాన్ని మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెరితనముగా ఉన్నాడు, కానీ యూదులకేమి క్రీస్తు దేశస్థులకేమి, పిలవబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమునై ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు దేవుని నీతి, యేసుక్రీస్తు దేవుని జ్ఞానము, దేవుని శక్తి. కనుక ఈనాడు దేవుని యందు మనం ఆసక్తి కలిగి ఉండాలంటే అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. కనుక క్రీస్తు ప్రభుని గురించి ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా మనం తండ్రి అయిన దేవుణ్ణి వెంబడించే అవకాశం లేదు. దేవుని పట్ల మన ఆసక్తి అది జ్ఞానానుసారమైనటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. కనుక దేవుణ్ణి జ్ఞానానుసారంగా తెలుసుకోవాలి. ఆ జ్ఞానం యేసుక్రీస్తు. దేవుని నీతిగా దేవుని వెంబడించాలి. ఆ దేవుని నీతిగా మనం చేసింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. అందుకే యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యందుకు చేరడు. కనుక క్రీస్తు ప్రభు ద్వారానే ఒకనాటి యూదులు యేసుక్రీస్తుని గుర్తించగా, ఆయన ఆలోచనలు గుర్తించగా వారు దేవునితో మరి బాంధవ్యాన్ని కొనసాగిందామని వారు కొనసాగించలేకపోయారని పౌలు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నారు. కనుక మొదటి మాట, దేవుని యందు ఆసక్తి జ్ఞానానుసారంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గుర్తిందాం. రెండోది, మన ఆసక్తి అనగా దేవుని ధర్మశాస్త్ర పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. పాత నిబంధన ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడింది. వారికి ఇవ్వబడినటువంటి నిబంధన పాత నిబంధన, ఆయొక్క నిబంధన పట్ల వాళ్ళు ఆసక్తి కలిగి ఉండాలి. ఈనాడు క్రైస్తవులైనటువంటి మనకి క్రొత్త నిబంధన అనేటువంటిది మనకి ఇవ్వబడింది. ఆ నిబంధన మనకి ఇవ్వడానికి, ఆ నిబంధన కొరకు రక్తము సిందించినటువంటి వాడు యేసు ప్రభువారు. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 24వ వాక్య భాగాన్ని మనం గమనించగలిగితే ఈ సత్యాన్ని మనకి జ్ఞాపకం చేయబడుతుంది. యేసు ప్రభువారు శిష్యులకి ప్రభురాత్రి భోజన కార్యక్రమాన్ని నేర్పిస్తూ అందులో ఒక భాగంగా ఒక మాటను తెలియజేశారు. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుచున్న నా రక్తము. అక్కడ నెంబర్ ఇవ్వబడింది, మీరు గమనిస్తే బైబిల్ జాగ్రత్తగా. క్రొత్త నిబంధన అంటే క్రొత్త నిబంధన కొరకు యేసు ప్రభు యొక్క రక్తాన్ని చిందించాడు. కనుక ఈనాడు క్రొత్త నిబంధన పట్ల మనకి ఆసక్తి లేదు అంటే, క్రొత్త నిబంధన ప్రకారంగా ఉన్నటువంటి విషయాలు మనం గుర్తించట్లేదంటే మనకు దేవుని పట్ల ఆసక్తి లేదు, ఆయన నిబంధన పట్ల ఆసక్తి లేదు.
నిబంధన అనేటువంటిది క్రీస్తు రక్తంతో వచ్చింది. నిబంధన అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య చేయబడినటువంటి వడంబడిక. కనుక దేవునికి మనకి ఈ నిబంధనే ఒక అంగీకారాన్ని చేస్తుంది. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని నిబంధన పట్ల మన ఆసక్తి ఎలాగుంది? ఈ నిబంధన మనం అర్థం చేసుకున్నామా? పౌలు తిమోతికి రాస్తున్న పత్రికలు చెప్తాడు, 2 తిమోతి పత్రిక 2:15, నువ్వు దేవుని ఎదుట సిగ్గుపడలేకుండా ఉండాలంటే సత్యవాక్యాన్ని సరైనటువంటి రీతిలో విభజించి చదవాలి, నేర్చుకోవాలనే భాగం అక్కడ మనకి జ్ఞాపకం చేయబడింది. నిబంధన మనం పరిశీలించినప్పుడు, అది మనం అర్థం చేసుకున్నప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవించగలుగుతాం. కనుక కృత నిబంధన ప్రకారంగా మనం దేవుని పట్ల ఆసక్తి మనం కలిగి ఉన్నామా లేదా ఆలోచించాలని గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. 3వ సంగతి, దేవుని కార్యముల పట్ల ఆసక్తి మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క కార్యాలు, సంఘము అనేకమైనటువంటి పరిచర్య విధానము కలిగి ఉంటుంది. సంఘములో ఆ పరిచర్యలో మనం ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నాం? కొరింథీయులైనటువంటి సంఘము, పౌలు చెప్తున్నాడు 2 కొరింథీయులు 9:2 చూసినప్పుడు, మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును, అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాస్దోనియ వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడింది. కొరింథీయులైనటువంటి సంఘం యొక్క బిడ్డలకు ఆసక్తిని చూసి అనేక మంది ప్రేరేపించబడ్డారు. కనుక దేవుని కార్యముల పట్ల మనకున్నటువంటి ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడాలి. మరి దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా, సంఘ సభ్యులుగా ఉన్నటువంటి మనము అటువంటి ఆసక్తి కలిగి ఉన్నామా? దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల. దేవుడు అనే మాటలో మనం ఈనాడు ఆలోచన చేస్తే, భూమి మీద ప్రభు శరీరం అనే సంఘం ఉంది. క్రీస్తు అంటేనే ఇప్పుడు సంఘం. సంఘము, సంఘ కార్యాల పట్ల మనం ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నాం? ఒక ఉదాహరణ ఆలోచన చేసినప్పుడు, దావీదు అనేటువంటి భక్తుడు పాత నిబంధన కాలంలో దేవుని పట్ల, ఆయన మందిరం పట్ల ఎటువంటి ఆసక్తిని కలిగి ఉన్నాడు అనేటువంటిది చాలా విషయాలు మన గ్రంథం నేర్పిస్తూ ఉంది. 132వ కీర్తనలో మొదటి 5 వచనాలు గమనించినట్లయితే, దావీదు యొక్క ఆశ, యెహోవా దావీదును కలిగిన బాధలన్నిటిని అతని పక్షమును జ్ఞాపకం చేసుకున్నాము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మృక్కుబడి చేసును. ఇట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూసే వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూసే వరకు, నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుపాటు రానియను. ఈ మాట యొక్క భావం ఏంటంటే, ఆయనకి ఎంత ఆసక్తి అంటే దేవుని పట్ల, దేవునికి ఒక స్థలాన్ని చూడాలి, ఒక మందిరాన్ని ఏర్పాటు చేయాలి. దాని కొరకు తన నివాస స్థలంలో ఒక రాజు తను నివసించేటువంటి ఆ సుఖాలన్నీ విడిచిపెట్టుకుని ప్రక్కన పెట్టి, నా నివాసస్థలం నేను పడుకోను, నా కన్నులకు నిద్ర రాను, కనురెప్పలు నిద్రపోనివ్వను అని గొప్ప ఆసక్తి కలిగినటువంటి వాడుగా దావీదు దేవుని పట్ల, ఆయన మందిర కార్యాల పట్ల కలిగినాడు. అంత మాత్రమే కాదు, దినవృత్తాంత మొదటి గ్రంథంలో ఇంకా చక్కటి సందేశాన్ని ఆయన గురించి బోధించబడింది. మొదటి దినవృత్తాంత గ్రంథములు 29వ అధ్యాయము 4వచన భాగములో దావీదు గొప్ప ఆసక్తి కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగూ సెలవిచ్చును, దేవుడు కోరుకుని నా కుమారుడునైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు, కట్టబో ఆలయము మనుషునికి కాదు దేవుడిని యెహోవాకే గనుక ఈ పని గొప్పది. దేవుని పట్ల చేసే కార్యాలు బహు గొప్పవి. దేవుని కొరకు చేసే కార్యాలు, ఈ కార్యాల పట్ల ఆయన ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడంటే, తన కష్ట సమయాల్లో, ఇబ్బంది సమయాల్లో కూడా దేవుని కొరకు గొప్ప ఆసక్తితో మందిర నిర్మాణం కొరకు ఎంతో వెండి, బంగారం, వెలగరాళ్ళు, ఇనుము, ఇత్తడి ఎన్నో ఆయన ఏర్పాటు చేసినట్టుగా ఆ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. 3వచనం, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారం వెండి నా దేవుని మందిర నిమిత్తము నిర్ణయిస్తున్నాను. నేనే కాదు, మీలో కూడా అటువంటి ఆసక్తి ఉంటే ఇవ్వండి అని అక్కడ ఉన్నటువంటి ప్రజలకైనా జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని మందిరం పట్ల గొప్ప ఆసక్తి కలిగినటువంటి దావీదు జీవితం మనం చూస్తున్నాం. ఈనాడు దేవుని మందిరం ఏంటంటే కొత్త నిబంధన ప్రకారంగా సంఘం. మరి సంఘం పట్ల, సంఘ కార్యాల పట్ల
మనం ఎటువంటి ఆసక్తిని మనం కలిగి ఉన్నాం. సంఘంలో పరిచర్య ఉంటుంది, సంఘం ఒక విధి విధానాలు కలిగినటువంటిది, సంఘాన్ని దేవుని యొక్క పరిపాలన జరుగుతుంది, క్రీస్తు ప్రభు పరిపాలన జరుగుతుంది. భూమి మీద సంఘములో స్వార్థికులు, బోధ బోధించేవారు, సంఘ పెద్దలు, విశ్వాసులు, పరిచారకులు ఉండవలసిన అవసరం ఉంది. ఈనాడు ఎంతమంది సంఘాల్లో ఈ స్థితి మనం కలిగి ఉన్నాం? మరి ఎంతమంది నేను సంఘంలో ఒక పెద్దగా ఉండాలని, ఆ పెద్దగా అంటే నాకు నేను అనుకున్న ఆలోచన కాకుండా దేవుడు కోరుకున్నటువంటి రీతిలో. ఎపిసి పత్రిక 4:11-13 గమనిస్తే ఒక సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు, సంఘ పరిచారకులు, సువార్తికులు, బోధకులు, మరి ఏ విధంగా ఉండాలి, సంఘం అంటే ఏమిటి అనేటువంటి నమూనా అక్కడ చెప్పబడింది. ఆ సంఘ పెద్దలను గురించినటువంటి వివరణ 1 తిమోతి పత్రిక 3:1 కొన్ని వచనాలు చూడొస్తూ తీతు పత్రికలో మనం చూడగలుగుతాం. సంఘ పెద్దల యొక్క అర్హతలు, వారి విధి విధానాలు, వారి జీవితాలు ఎలా ఉండాలని చెప్పబడింది. ఈనాడు అటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు ఉన్నారంటే లేరు. పేరుకు పెద్దలు కానీ వారు దేవునికి ఇష్టమైన కార్యాలు చేసేటువంటి వారుగా లోకంలో లేరండి. కనుక దేవుని పట్ల మన ఆసక్తి ఉందా లేదా, సంఘంలో ఒక పెద్దగా నేను ఉండాలి, ఆ దేవుడు కోరుకున్న రీతిలో ఉండాలనేటువంటి ఆసక్తి కలిగిన వారు లేరనే చెప్పాలి. అలాగే పరిచారకులు, ఒక పరిచర్య చేయాలంటే ఆ పరిచారకుని యొక్క లక్షణాలు చెప్పబడ్డాయి, ఆ పరిచారకుని యొక్క కుటుంబ నియమ నిబంధనలు చెప్పబడ్డాయి. ఈనాడు అవేమీ ఆలోచన లేకుండా గ్రుడ్డిగా చేసేటువంటి వారు అనేక మంది లోకంలో ఉన్నారు. కనుక ఇవన్నీ కూడా మనం గమనిస్తే దేవుని పట్ల ఆసక్తి లేనటువంటి వారుగానే లోకంలో అనేక మంది కనపడుతున్నారు. దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మనం ఆలోచన చేయాలి. సంఘములో నేను ఎటువంటి పరిచర్య చేయగలుగుతున్నాను? దేవుని పట్ల ఆసక్తి శ్రద్ధ నాకు ఉందా? ఒక సంఘంలో పరిచారకుడిగా, ఒక పెద్దగా, ఒక బోధకుడిగా, ఒక సువార్తికుడిగా, ఒక విశ్వాసిగా నాకు ఇవ్వబడినటువంటి సామర్థ్యాన్ని బట్టి ఏ విధంగా నేను పరిచర్య చేయగలుగుతున్నాను ఆలోచించాలి. అటువంటి ఆసక్తి ఉందో లేదో మనం గమనించాలి. యిర్మీయా గ్రంథం 48:10 దేవుని వాక్యం ఇలాగ మనకి బోధ చేస్తూ ఉంది. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. కనుక దేవుని కార్యాలు మనం ఏదో చేసేస్తున్నాం అనుకోవటం కాదు, కానీ అది ఆసక్తి కలిగి వాక్యానుసారంగా మనం చేస్తున్నామో లేదో చూడాలి. ఒకవేళ అలా కాకుండా మనకు మనగా మన సొంత ఆలోచనలు బట్టి, మన సొంత ఉద్దేశాలను బట్టి మనం చేస్తే ఆ కార్యాలు అశ్రద్ధ చేస్తున్నామని అర్థం. తద్వారా శాపగ్రస్తమైనటువంటి స్థితి ఉంటుందని పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, దేవుని పట్ల ఆసక్తిని గురించినటువంటి విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. 4వ మాట, సంఘములో బలహీనుల పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి. పౌలు గారు పరిచర్యకు వచ్చిన వెంటనే అపోస్తలతో కలిసినప్పుడు అపోస్తలు ఈ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేశారు. దానికి పౌలు ఇలాగా సమాధానం చెప్పడం జరిగింది. గలతీ పత్రిక 2:10 చూసినప్పుడు, మేము బీదలను జ్ఞాపకం చేసుకున్న వల్లని మాత్రమే వారు కోరిరి, అలాగూ చేయుట నేనును ఆసక్తి కలిగి ఉంటుంది. పౌలు ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడంటే సంఘంలో బలహీనుల పట్ల, బీదల పట్ల సహాయం చేసేటువంటి స్థితిని, ఆసక్తిని కలిగిన వారు ఉన్నారు. దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మనము సంఘంలో ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నాం? దేవుని పట్ల మన ఆసక్తి ఏంటంటే బలహీనుల పట్ల, కష్టాలు ఉన్న వారి పట్ల, శ్రమలు ఉన్న వారి పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలని దైవ గ్రంథం మనకి ఎన్నో సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. 41వ కీర్తన చాలా స్పష్టంగా చెప్తుంది, మనం చేసేటువంటి కార్యక్రమాలు మన జీవితాలు ఎంత మేలుకరంగా, దేవునికి మహిమకరంగా ఉంటాయి, మనకి ఎటువంటి దీవెనకరంగా ఉంటాయనే విషయాలని గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. కీర్తన గ్రంథము 41వ అధ్యాయము, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలము యెహోవాని తప్పించును, యెహోవాని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువులు ఇచ్చుకుని వాడిని అప్పగించవు, రోగస్సు మీద యెహోవాని ఆదరించును, రోగము కలగగా నీవే వారిని స్వస్థపరచును. కనుక ఆసక్తి కలిగినటువంటి బిడ్డల జీవితంలో దేవుడు చేయబోయేటువంటి కార్యక్రమాలని దైవ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక సంఘములో బలహీనుల పట్ల, కష్టాలు ఉన్నవారి పట్ల, శ్రమలు ఉన్నవారి పట్ల, బీదల పట్ల దేవుని పిల్లలగా మనము ఎటువంటి మనస్సు కలిగి జీవించాలి, ఎటువంటి ఆసక్తి కలిగి మనం జీవించాలనేటువంటి విషయాన్ని గ్రంథం మనకి నేర్పిస్తూ ఉంది. యాకోబు పత్రిక 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించటం. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని పట్ల ఆసక్తి అనగా సంఘములోని బీద పట్ల, బలహీనుల పట్ల,
మనము ఆసక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి. అలాగ అపొస్తలులు కలిగి ఉన్నారు, వారు పరిచర్య చేశారు, ఆదిమ సంఘాలు అలా చేస్తాయి. మరి మనం కూడా దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా అటువంటి ఆసక్తి కలిగి మనం ఉండాలని గ్రంథం తెలియజేస్తుంది. ఐదో సంగతి, సంఘ సేవకులు పట్ల ఆసక్తి కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. ఒకనాటి అపోస్తుల పట్ల ఆదిమ సంఘాలు ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నాయో బైబిల్ మనకు తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన 2:7-12 భాగం, నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యం చేసిన వారి నిమిత్తం రాయలేదు, వాని వలన అన్యాయం పొందిన వారి నిమిత్తము రాయలేదు. మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బాహాటమగుటికే వ్రాసి. పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాస్తూ మా పట్ల మీకున్నటువంటి ఆసక్తి అందరికీ తెలియాలని, బాహాటమవటానికి ఈ సంగతి నేను రాస్తున్నాను అని తెలియజేశాడు. అంటే అపోస్తలు పట్ల నాటి సంఘాలు ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నాయో, ఈనాడు సంఘ బిడ్డలు దైవ సేవకుల పట్ల అటువంటి ఆసక్తిని కలిగి ఉండాలనేటువంటి సత్యాన్ని దైవ గ్రంథం తెలియజేస్తుంది. ఒక సందర్భంలో పౌలు గారు గల్తీ సంఘానికి మాట రాశారు. గల్తీలో ఉన్నటువంటి సంఘస్థులు పౌలు పట్ల ఎంత గొప్ప ఆసక్తి కలిగి ఉన్నారంటే 4:13 భాగము, గల్తీ పత్రిక, మీరు నాకు అన్యాయం చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించుతనని మీరు ఎరుగుదురు. ఇప్పుడు నా శరీరంలో ఉన్న శోధనగా నా శరీరములో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి మీరు నన్ను తృణీకరింపలేదు, నిరాకరింపలేదు, కానీ దేవుని దూత వలనను క్రీస్తు యేసు వలన నన్ను అంగీకరించారు. ఇంకా సత్యమైతే మీ కళ్ళు కూడా నాకు ఇచ్చేవారని చెప్తున్నాడు. కనుక ఇక్కడ ఆలోచన చేస్తే సంఘము అపోస్తలు పట్ల లేదా దైవ సేవకుల పట్ల గొప్ప ఆసక్తి కలిగి ఉండాలనే సత్యాన్ని గ్రంథం మనకు నేర్పిస్తూ ఉంది. ఆరో సంగతిని కూడా ఈ సమయంలో మనము జ్ఞాపకం చేద్దాం. యేసు ప్రభారి సత్యాన్ని తెలియజేశారు. ప్రకటన గ్రంథం 3:19 భాగంలో చూసినప్పుడు మన ఆసక్తి మారు మనసు పొందటానికి మనం ఆసక్తి కలిగి ఉండాలి. నేను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను, కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. దేవుడు ప్రేమించే వారిని గద్దిస్తూ ఉంటాడు, శిక్షిస్తూ ఉంటాడు. ఈ గద్దింపుకు లోబడాలి, ఆ శిక్షకు లోబడాలి. ఆ ఉద్దేశం ఏంటంటే మనం మారు మనసు. బాప్తిసం పొందినప్పుడు ప్రారంభంలో మన మనసులు మార్చుకుని ప్రభువులోనికి వస్తున్నాం. పరిపూర్ణమైన మారు మనసు రాదు. దేవుణ్ణి కొనసాగుతున్నప్పుడు పరిపూర్ణంగా మన మనసులు మారవలసిన అవసరం ఉంది. కనుక మన ఆసక్తి ఎక్కడ ఉండాలంటే మారు మనసు పొందడానికి కూడా ఆసక్తి కలిగి ఉండాలి. లేదంటే ప్రభు వచ్చేటప్పటికి మనం విడవబడతామనేటువంటి సత్యాన్ని గ్రంథం మనకి తెలియజేస్తున్నట్లుగా వాక్యం తెలుస్తుంది. మనం అనేక విషయాల్లో తప్పిపోయే అవకాశం ఉంది. కనుక మన మనసులు ఎల్లప్పుడూ కూడా సరి చేసుకుంటూ మారు మనసు అనుభవం కలిగినటువంటి బిడ్డలుగా మనం జీవించాలని దైవ గ్రంథం చెప్తుంది. ఏడో సంగతి ఏం చెప్పిందంటే మనకి ఆసక్తి విషయంలో మనం మాంద్యులు కాక ఆత్మ తీవ్రత కలిగినటువంటి బిడ్డలుగా ప్రభుని సేవిస్తూ ముందుకు కొనసాగాలని రోమపత్రిక 12:11 ఈ వాక్య భాగం మనకు తెలియజేయబడుతుంది. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని యందు మన ఆసక్తిని గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేస్తాం. దేవుని యందు ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడే ఆసక్తి కలిగి ఉన్నాడు, అపోస్తలు ఆసక్తి కలిగి ఉన్నారు, పౌలు సంఘంలో బిడ్డల పట్ల ఆసక్తి కలిగి సత్యాలు రాశాడు. అందులో మొదటిది దేవుని యందు ఆసక్తి జ్ఞానానుసారంగా ఉండాలి. 2, దేవుని నిబంధన పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. 3, దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. 4, సంఘంలోని బలహీనలు భేదల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. 5, సంఘ సేవకుల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. 6, మారు మనసు పొందుటకు ఆసక్తి కలిగి ఉండాలి. 7, ఆసక్తి విషయంలో మనం మాంద్యులు కాకుండా ఆత్మ తీవ్రత కలిగినటువంటి బిడ్డలుగా ప్రభుని వెంబడించేవారుగా మనం ఉండాలని దైవలేఖనం తెలియజేస్తున్నాయి. అటువంటి ఆసక్తి కలిగి దేవుళ్ళు ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపచేయనుగాక. ఆమెన్. మీ అందరికీ నవందనములు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభు, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ పరిచర్యను మీరు అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి. అనేక మంది జీవితాల్లో మేలుకరంగా మీకు మహింకరంగా ఉండడానికి సహాయం చేయండి. చెప్పండి, మాటలు నిష్ప్రయోజనం కాకుండా కృప చెప్పండి. ఈ మాటలు మా జీవితాల్లోనూ మరి మీకు మహింకరమైన పరిస్థితులు ఉండడానికి సహాయం చేస్తాను నమ్ముచున్నాం. నాకు పరిచయంలో సహకరిస్తున్న ఛానల్ వారిని, సహకారులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, అలాగే నాకు చేతునిచ్చినటువంటి ఆర్థిక చేతి ఇచ్చిన బలపరిచిన సంఘబడిన సహకారం దీవించమని, దీనదాసుని యొక్క ప్రార్థన అంగీకరించి మహిమ పొందమని, యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు.
మనము జీవము గల దేవుని ఆలయం మనము జీవము గల దేవుని ఆలయం ప్రేమాలయం దేవాలయం పరిశుద్ధాత్ముని నిలయము ప్రేమాలయం దేవాలయం పరిశుద్ధాత్ముని నిలయము మనము జీవము గల దేవుని ఆలయం హస్తకృతములలు దేవుడు వాసించున నివాసించున విరిగిన నలిగిన మదియే ప్రభుని మందిరం విరిగిన నలిగిన మదియే ప్రభుని మందిరం ఆ మందిరాన ఆత్మతో సత్యముతో ఆరాధన ఆయనకే ఆ మందిరాన ఆత్మతో సత్యముతో ఆరాధన ఆయనకే మనము జీవము గల దేవుని ఆలయం ప్రేమాలయం దేవాలయం పరిశుద్ధాత్ముని నిలయము ప్రేమాలయం దేవాలయం పరిశుద్ధాత్ముని నిలయము మనము జీవము గల దేవుని ఆలయం పాపములను త్రవ్వి పారవేసి పారబోసి పాపములను త్రవ్వి పారవేసి పారబోసి యేసనే రాతిని పునాది వేసిన యేసనే రాతిని పునాది వేసిన ఆ మందిరాన అనుక్షణం అవధులు దాటిన ఆనందమే ఆ మందిరాన అనుక్షణం అవధులు దాటిన ఆనందమే మనము జీవము గల దేవుని ఆలయం మనము జీవము గల దేవుని ఆలయం ప్రేమాలయం దేవాలయం పరిశుద్ధాత్ముని నిలయము ప్రేమాలయం దేవాలయం పరిశుద్ధాత్ముని నిలయము మనము జీవము గల దేవుని ఆలయం.